అనగనగా ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అన్నకు ఊర్లో చాలా మంచి పేరు, చాలా ఉత్తముడు, అందరితో బాగుంటాడు, బాగా మాట్లాడతాడు, సో కలుపుగోలుగా ఉంటాడు. అంటూ అన్నకు ఎక్కడ చూసినా జనం అభినందిస్తూ ఉంటారు, ప్రజలు ప్రేమిస్తూ ఉంటారు. కానీ తమ్మునికి మాత్రం ఆ రకమైన గుర్తింపు ఉండదు. తమ్ముని ఎవడూ పట్టించుకోడు, తమ్ముని చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఆ తమ్ముడికి అర్థం కాదు, ఏంటి అన్నకి ఇంత మంచి పేరుంది, నాకెందుకు మంచి పేరు లేదు, నేనేం తప్పు చేయడం లేదు కదా అని అనుకున్నాడు. వాస్తవానికి తమ్ముడేమి దుర్మార్గుడు కాదు, తమ్ముడేమి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, హింసించలేదు. కానీ అన్నకింత మంచి పేరు వస్తున్నప్పుడు తనకెందుకు మంచి పేరు రావడం లేదు అని ఆలోచించాడు. ఆలోచించి ఒకరోజు అన్ననే అడిగాడు, అన్నయ్య నీకు ఇంతగా మంచి పేరుంది, ఊర్లో వారంతా నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు, మరి నన్ను అలాగే ప్రేమించాలి అంటే ఏం చేయాలి అన్నాడు. దానికి మీ తమ్ముడు నాతో పాటు రా అని తీసుకెళ్ళాడు. ఊర్లో అటు ఇటు తిరుగుతూ ఉండగా ఓ ఇంటి ముందు ఒక వ్యక్తి ఏడుస్తూ కూర్చున్నాడు అరుగు మీద. వెళ్ళి అన్న ఏమైంది అని అడిగాడు. సో ఆ యువకుడు వెంటనే అన్న మీద పడి బోరున విలపించాడు. ఏమైంది అని అడిగితే మా అమ్మ చనిపోయింది అని అన్నాడు. ఆయన వెంటనే బాధపడక, నాన్న మీ ఆమె చాలా గొప్ప మహిళ, ఆమె చాలా గొప్ప మనిషి, అలాంటి మాతృమూర్తులు అరుదుగా ఉంటారు, ఆమె నీకే కాదు నాకు కూడా అమ్మలాంటిదే, ఈ ఊర్లో అందరికీ కూడా అమ్మలాంటిదే, అలాంటి మాతృమూర్తి పోవడం దురదృష్టకరమే, కానీ అలాంటి మాతృమూర్తి పొందిన నీవు అదృష్టవంతుడు, అలాంటి నీలాంటి కొడుకును కన్నా తల్లి అదృష్టవంతురాలు అంటాడు. సో అలా ఓదార్చి వెళ్ళిపోతాడు. తమడు అనుకుంటాడు ఇందులో ఏముంది, దీనికి ఇంత మంచి పేరు రావాలా అన్నయ్యకు, సో ఓష్ ఇది నేను మాట్లాడలేనా, ఇదో పెద్ద లెక్కనా అంటాడు. అని నెక్స్ట్ డే మార్నింగ్ తమ్ముడు కూడా ఊర్లోకి బయలుదేరుతాడు. ఈసారి అన్న లేకుండా ఒకడే బయలుదేరుతాడు. బయలుదేరంగా మరి కొంత ఆ ఊర్లో తిరుగుతుండగా ఇంకో ఇంట్లో అలాగే ఒక వ్యక్తి ఏడుస్తూ కనబడతాడు. సో ఏడుస్తూ కనబడితే ఏమైంది అని అడుగుతాడు. అడిగితే ఏమీ లేదు, నిన్ననే నా భార్య చనిపోయింది అంటాడు. వెంటనే తమ్ముడు వెంటనే అన్న అన్న మాటలు గుర్తొస్తాయి. అయ్యో అలాగా, ఇంత పనైంది, బాధపడకు, ఆయన నీకే కాదు భార్య, నాకు కూడా భార్య లాంటిది, ఊర్లో అందరికీ భార్య లాంటిదే అంటాడు. వెంటనే ఆ ఏడుస్తున్నవాడు ఒక్క దెబ్బ చెంప మీద కొట్టేస్తాడు, తల తిరిగిపోతుంది, బయటికి నడురా అని చెప్పి పంపిస్తాడు. తమ్ముడికి అర్థం కాదు, అరే మా అన్నట్టే నేను మాట్లాడాను కదా, మరి మా అన్నయ్యనేమో అంతగా గౌరవించారు, నన్ను ఎందుకు కొట్టారు అనుకుంటాడు. అప్పుడు అన్న చెప్తాడు, అరే ఎక్కడ ఏది మాట్లాడాలో అలా అది మాట్లాడాలి, తల్లిని ఊరందరికీ తల్లి అంటే అందంగా ఉంటుంది, కానీ భార్యను అలా మాట్లాడతావారా విధవా అంటాడు. అంటే సమయస్ఫూర్తి లేకపోతే, సమయస్ఫూర్తి లేకుండా మాట్లాడితే ఎలాంటి విపరీత పరిస్థితులకు దారితీస్తుందో ఈ చిన్న కథ, నేనెన్నడో చిన్నమామలో అన్నదమ్ముల కథ చదివిన కథ గుర్తొచ్చింది. అంటే మన మాటల్లో సమయస్ఫూర్తి లేకపోతే చాలా ఇబ్బందులు పడతాం. ఇది ఆధునిక కాలంలో కూడా కనబడుతూ ఉంటుంది. మీరు చూడండి, చాలా తొందరపాటుతో మన రాజకీయ నాయకులు ఏదో మాట్లాడతారు, ఏదో మాట్లాడి అది గందరగోళాన్ని తెచ్చుకుంటారు. నాకు ఒక ఇప్పటికి గుర్తు, మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉండే డీజీపీ. సో ఆయనను విలేకరులు అడిగారు, కూంబింగ్ ఆపరేషన్స్ జరుపుతున్నారా అని అడిగారు. మనకు తెలుసు కూంబింగ్ ఆపరేషన్స్ అంటే అడవుల్లో యాంటీ నక్సలైట్ బలగాలు నక్సలైట్లను ఏరిపారేసేందుకు ఒక రకమైన వేటను కూంబింగ్ ఆపరేషన్స్ అంటారు. వెంటనే డీజీపీ ఆ ప్రశ్న అనేకసార్లు ఎదుర్కొన్నాడు. దాంతో ఆ డీజీపీకి ఎక్కడ లేని అసహనం పట్టుకొచ్చింది. వెంటనే తన జేబులోకి వెళ్ళి కొంబు తీశాడు. తీసి ఇలా ఇలా దువ్వుకుంటూ ఇంకో ఇదిగే ఇదే కూంబింగ్ ఆపరేషన్స్ అన్నాడు.
ఇక నెక్స్ట్ డే మీడియాలో భారీగా కథనాలు, ఒక సీరియస్ సబ్జెక్ట్ కూడా ఇంత లైట్గా తీసుకున్నాడు అంటూ ఆ డీజీపీ నిర్లక్ష్య భావానికి, డీజీపీ అసహన భావానికి మానవ హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించారు. చివరకు ముఖ్యమంత్రి పిలిచి చీవాట్లు తిట్టాల్సి వచ్చింది. అందువల్ల ఒక పొరపాటు మాట, ఒక తొందరపాటు మాట, సమయస్ఫూర్తి లేకుండా చేసే మాట ఎంతటి విపరీతమైన పరిస్థితులకైనా దారితీయచ్చు. అంటే మాటే గౌరవాన్ని తెస్తుంది, మాటే మంత్రం అంటారు, మాటే విలువను నాశనం చేస్తుంది కూడా, మాట క్లిష్టమైనటువంటి పరిస్థితి నుంచి కూడా బయటపడేస్తుంది. సమయస్ఫూర్తితో కూడిన మాట, నీకు మంచి సమయస్ఫూర్తి ఉందనుకోండి, క్లిష్టమైన పరిస్థితుల్లో నుంచి కూడా బయటపడేస్తుంది. నాకు ఇప్పటికీ గుర్తు, నేను మా స్టూడెంట్స్ని తీసుకొని ఢిల్లీలో జర్నలిజం టూర్కి వెళ్ళాను. టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక సంపాదకుడు, ప్రఖ్యాత సంపాదకుడైన దిలీప్ అడ్గాంకర్ దగ్గరికి వెళ్ళాను. దిలీప్ అడ్గాంకర్ సెలబ్రేటెడ్ జర్నలిస్ట్, ఆయన అన్న మాట మీకు గుర్తునే ఉంటుంది, భారత ప్రధానమంత్రి తర్వాత సెకండ్ బిజీయెస్ట్ పర్సన్ అని తనకు తాను చెప్పుకున్న టైమ్స్ ఆఫ్ ఇండియా సంపాదకుడు. నిజంగానే టైమ్స్ ఆఫ్ ఇండియా దేశంలోనే అత్యంత ఆదరణ కలిగిన పత్రిక. సో మేము దిలీప్ అడ్గాంకర్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడే వాళ్ళ పిఏ అడిగాడు ఎంతమంది వస్తారు అని అడిగాడు. అంటే మేము 30 మెంబర్స్తో వెళ్ళాం, 30 స్టూడెంట్స్ అండి, ఒక 2 ఫ్యాకల్టీ మెంబర్స్ వెళ్ళాం అని చెప్పారు. మేము 2-3 o'clock దిలీప్ అడ్గాంకర్ ఆఫీస్కి రావాలి అని మా స్టూడెంట్స్ అందరికీ చెప్పాం. కొంతమంది బయటికి లంచ్కి వెళ్ళారు, ఆ లంచ్కి వెళ్ళిన వాళ్ళు అక్కడితో ఆగకుండా కొంతమంది దగ్గరలో షాపింగ్కి వెళ్ళారు. చివరకు అరౌండ్ ఒక 22 మంది వచ్చారు, మిగతా వాళ్ళు రాలే. చాలా ఎంబరాసింగ్ సిచ్యువేషన్. దిలీప్ అడ్గాంకర్ ఏమంటాడు, 40 మెంబర్స్ వస్తారని చెప్పాము కానీ 22 మెంబర్స్ మాత్రమే వచ్చారు, ఇంకో 17-18 మెంబర్స్ రాలేదు. సో ఏమని చెప్పుకోవాలి అని అర్థం కాలే. ఆ తర్వాత అర్థం కానీ ఏదో చెప్పేద్దాంలే, సమయానికి వీలు కాలేదు అని అనుకున్నాను. అనుకుని దిలీప్ అడ్గాంకర్ వెళ్ళడంతోనే, ప్రొఫెసర్ యు సెడ్ 40 స్టూడెంట్స్ విల్ కమ్, దర్ ఓన్లీ అరౌండ్ 20 అన్నాడు. ఎందుకంటే వాళ్ళు 40 మందికి సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. ఢిల్లీలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అంటే చాలా, టైమ్స్ ఆఫ్ ఇండియాని కాదు, చాలా పత్రికల ఆఫీసులు ఢిల్లీ బాంబేలో లావిష్గా విశాలంగా ఉండేవి కావు ఆ రోజులు, ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలియదు, ఎందుకంటే స్పేస్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం. అందువల్ల ఎడిటర్కు దగ్గరలో, ఎడిటర్ చాంబర్ పక్కనే కాన్ఫరెన్స్ హాల్లో వారు పాపం 40 మందికి అరేంజ్మెంట్ చేశారు, టీ, సమోసా, స్నాక్స్ అన్నీ అరేంజ్ చేశారు. మా మహానుభావులమో 20-22 మంది వచ్చారు. సో చీర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. దిలీప్ అడ్గాంకర్ సహజంగానే చాలా విసుక్కున్నాడు, నాకు కూడా చాలా ఎంబరాస్మెంట్ అయింది అంటూ, వేర్ ఆర్ అదర్ స్టూడెంట్స్, కాంట్ యూ ఎన్ఫోర్స్ డిసిప్లిన్ అట్లీస్ట్ ఆన్ ది ఎడ్యుకేషనల్ టూర్ అన్నాడు. అంటే కనీసము టూర్, ఎడ్యుకేషనల్ టూరు, టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక ఆఫీసు, దిలీప్ అడ్గాంకర్ లాంటి ప్రఖ్యాత జర్నలిస్ట్ను కలిసే సమయంలోనైనా కనీసము క్రమశిక్షణ మీ విద్యార్థులపైన మీకు ఉండదా అని అడిగాడు. నేను నవ్వి, నాట్ లైక్ దట్ ఎడిటర్ అన్నాను. అని ఏదో నసుగురు ఓకే ఓకే అంటూ మొదలుపెట్టాడు. అక్కడికి కథ ఆగలేదు, ఆయన మాట్లాడుతున్న సమయంలో 3 జాయిన్ అయ్యారు. మరికొంతసేపు మాట్లాడుతుంటే ఇంకో 5 వచ్చారు. తర్వాత క్వశ్చన్ ఆన్సర్లో మళ్ళీ 7 వచ్చారు. మొత్తం మీదనైతే ఆయనతో ఇంటరాక్షన్ ముగియక ముందే 40 మంది చేరిపోయారు. ఆయనకి ఇంకా చిరాకు పడ్డాడు, వాట్ ఈస్ దిస్, నాట్ జస్ట్ కమింగ్ లేట్, సో దే హ్యావ్ నాట్ కమ్, నాట్ జస్ట్ కమింగ్ దే ఆర్ కమింగ్ లేట్ ఆల్సో అన్నాడు. నేను ఇక ఎంబరాసింగ్ పొజిషన్లో నాకు సడన్గా ఒక ఐడియా వచ్చింది. వెంటనే అన్నాను, నాట్ లైక్ దట్ మిస్టర్ ఎడిటర్, బట్ గాంకర్జీ లో వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈస్ వీ హ్యావ్ 40 స్టూడెంట్స్, వీ హ్యావ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్టూడెంట్స్, కొంతమంది దినపత్రికలు, కొంతమంది ఎలక్ట్రానిక్ మీడియా టీవీ ఆ జర్నలిజం చదువుతారు. అయితే న్యాయంగా అయితే 40 మంది వద్దాం అనుకున్నాం. బికాస్ ఆఫ్ అ టైట్ షెడ్యూల్ వీ గాట్ ఎనదర్ అపాయింట్మెంట్ అట్ ద సేమ్ టైమ్ ఫర్ ద టెలివిజన్ జర్నలిజం పీపుల్.
సో ద ప్రింట్ మీడియా పీపుల్ కేమ్ హియర్, అంటే పత్రికా జర్నలిజం చదివే వాళ్ళు ఇటు వచ్చారు, టెలివిజన్ జర్నలిజం వాళ్ళు అటుపోయారు. అయితే నేను వాళ్ళకి చెప్పాను, మీకు అక్కడ ఇంట్రాక్షన్ ముగియడంతోనే ఏ మాత్రం సమయం దొరికినా టైమ్స్ ఆఫ్ ఇండియాలో రండి, దిలీప్ వడ్గాంకర్ లాంటి దేశంలోనే ప్రఖ్యాత జర్నలిస్ట్తో మీకు అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. యూ మే బి ఏ టెలివిజన్ జర్నలిస్ట్ బట్ ఇంట్రాక్షన్ వడ్గాంకర్ జీ విల్ హెల్ప్ యూ అన్నాను. అందుకొరకు వాళ్ళు అక్కడ పూర్తి చేసుకుని పరుగులు తీస్తూ చెమట కక్కుతూ మీ దగ్గరికి వచ్చారు సార్ అన్నాడు. వడ్గాంకర్ వెంటనే ఆనందపడి, దాట్స్ రియలీ గ్రేట్, ఐ అప్రిషియేట్ ద కమిట్మెంట్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్, ఐ రియల్లీ అప్రిషియేట్ ది విజనరీ లీడర్షిప్ ఆఫ్ ద ప్రొఫెసర్, దిస్ ఈజ్ హౌ డిపార్ట్మెంట్ హ్యాస్ టు బి రన్ అన్నాడు. అప్పటిదాకా విసుక్కున్న వ్యక్తి పొగర్తలతో ముంచేశాడు, బతికిపోయాడు. మా పిల్లలు కాస్త సార్ మేము లేట్ అయ్యామని అల్లే షాపింగ్ చేసుకొని వచ్చామని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాళ్ళు కొంతమంది దగ్గర షాపింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో మరి ఆయన దృష్టి పడలేదు, నేను బతికిపోయాను. కానీ ఈ సమయ స్ఫూర్తి నన్ను కాపాడింది. అంటే అంత ఎంబరాసింగ్ సిచ్యువేషన్లో కూడా సమయ స్ఫూర్తితో ఒక మాట అంటే మనను పైచేయి సాధిస్తాం. సిచ్యువేషన్ మనకు అడ్వర్స్గా వ్యతిరేకంగా ఉంటే ఆ సిచ్యువేషన్ పైన మనకు ఆధిపత్యం వస్తుంది. సో నేను గతంలో కూడా మా ఒక ఉదాహరణలో చెప్పాను, ఈఎంఎస్ నంబూతిరి ప్రఖ్యాత కమ్యూనిస్ట్ నేతకు నత్తి ఉంటుంది. సో ఆయన అడుగుతారు విలేకరులు, ఈఎంఎస్ డ్యూ స్టామర్ ఆల్వేస్, నీకు నత్తి ఎప్పుడు ఉంటుందా అని అడిగారు. చాలా ఎంబరాసింగ్ ప్రశ్న. ఈఎంఎస్ వెంటనే నో 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 ఐ స్టామర్ ఓన్లీ వెన్ ఐ టాక్ అన్నాడు. అలా కాదు, నాకు నేను మాట్లాడినప్పుడే నత్తి ఉంటుంది అన్నాడు. వెంటనే ఆ జర్నలిస్టుల ముఖం చిన్న పెట్టుకొని జీవితంలో ఈ పొరపాటు ఇంకోసారి చేయకూడదు అనుకున్నారు. అలాగే మాజీ ప్రధాని చంద్రశేఖర్ అడిగారు ఇంటర్వ్యూలో, నీవు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పెద్ద పోరాటం జరిపిన వాడివి, ఓ 3 వారాలు ప్రధానమంత్రి పదవి కోసం అదే కాంగ్రెస్తో కక్కుర్తిపడి అండర్స్టాండింగ్కి వచ్చావు అన్నారు. చాలా ఎంబరాసింగ్ క్వశ్చన్. కానీ చంద్రశేఖర్ తెలివిగా, ఎవరెస్ట్ శిఖరం ఎక్కేవారు అక్కడ కపురం చేస్తారని ఎక్కుతారా అన్నాడు. సో దాంతో ఆ విలేకరికి ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి. అందువల్ల ఇలా చాలా ఎంబరాసింగ్ ప్రశ్నలకు కూడా సమయస్ఫూర్తితో సమాధానాలు చెప్తారు. నాకు ఇప్పటికి గుర్తు అటల్ బిహారీ వాజ్పేయి నేను ఇంటర్వ్యూ చేసింది, ఇదివరకు కూడా చెప్పాను. వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ డిసిషన్ టు రిమైన్ బ్యాచులర్ త్రూఅవుట్ ద లైఫ్, జీవితకాలం బ్రహ్మచారిగా ఉండడంలో రహస్యం ఏంటి అని అడిగాడు. వెరీ ఎంబరాసింగ్ క్వశ్చన్. వెల్ ఇట్స్ ఎ గ్రేట్ ట్రాజెడీ అన్నాడు, అదో గొప్ప విషాదము అన్నాడు. ఇంకేమనాలి, జైపాల్ రెడ్డి రాజీవ్ గాంధీ పైన బోఫోర్స్ పైన వీరోచిత పోరాటం జరిపినటువంటి పార్లమెంటేరియన్, జీవితంలో కాంగ్రెస్లో ముందున్న ఆ తర్వాత ఎమర్జెన్సీ ఇందిరా వ్యతిరేక రాజీవ్ వ్యతిరేక కాంగ్రెస్ వ్యతిరేక పోరాటంలో కీలక భూమిక పోషించారు నేషనల్ ఫ్రంట్ స్పోక్స్ పర్సన్గా. అలాంటి వ్యక్తి తర్వాత క్రమంలో కాంగ్రెస్లో చేరాడు. కాంగ్రెస్లో చేరితే ఆయన విలేకరులు అడిగారు, నీవు కాంగ్రెస్ పైన ఇంత పెద్ద పోరాటం జరిపావు, కాంగ్రెసేతర రాజకీయాలకు ఒక స్పోక్స్ పర్సన్గా ఉన్నావు, ఇప్పుడు కాంగ్రెస్లో చేరడం ఈజ్ ఇట్ నాట్ ఎంబరాసింగ్ ఫర్ యూ టు జాయిన్ ద కాంగ్రెస్ అని అడిగితే జైపాల్ రెడ్డి నవ్వి, నట్ ఇట్ ఆల్, ఐ వాజ్ నా ముందు 2 choices ఉన్నాయి, ఒకటి నా వ్యక్తిగత భావాలతో నా వ్యక్తిగత కారణాలతో కాంగ్రెస్లో చేరకపోవడం ఒకటైతే దేశ లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర రిపబ్లిక్ను కాపాడాల్సిన చారిత్రక అవసరం ఏర్పడిన కాలంలో చరిత్ర నన్ను దేశంలోనే అతిపెద్ద లౌకిక ప్రజాస్వామిక పార్టీ అయిన కాంగ్రెస్లో చేరమని అడిగింది. నా వ్యక్తిగత మనసుకు లోబడి నేను ఊరుకోవాలా, దేశం కొరకు చరిత్ర ఇచ్చిన పిలుపుకు స్పందించాలా అని నిర్ణయించుకున్నప్పుడు నా వ్యక్తిగత భావోద్వేగాల కన్నా అహంభావాల కన్నా చరిత్ర ఇచ్చిన పిలుపుకే స్పందించాలని నిర్ణయించుకున్నాను అన్నాడు. మరి అడిగిన విలేకరికి ఏమర్థమైందో ఇక మళ్ళీ పొరపాటున కూడా అడగలేదు జైపాల్ రెడ్డిని. అందువల్ల సమయ స్ఫూర్తితో మాట పదాలు కానీ చర్యలు కానీ మీకు చాలా సంక్లిష్టమైన సమయంలో కూడా కొందంత అండనిస్తాయి.